ఇదిగోండి ఇనాలా ఇనాలి మైక్ లేదు మైక్ లేదు మీరు ఇనాలి నేను మళ్ళీ చెప్తున్నా నా పేరు లోకేష్ నేను టెర్రరిస్ట్ కాదు నేను దేశాన్ని దొబ్బల ఈ రోజు మీ అందరిని కలిసిదానికి వస్తున్నా మహిళల సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతుల సమస్యలు ఎదుర్కొంటున్నారు కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు మాట నేను మీరందరూ ఆగాల ఉపాధ్యాయులు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఇది ఒక ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కానీ ఎక్కడ ఫీలింగ్ వస్తుందా అభివృద్ధి అభివృద్ధి శూన్యం అవినీతి ఫుల్ నేను రాత్రి బస చేసింది ఎక్కడ 200 కోట్ల రూపాయలు కొట్టేశారండి కొండని ఇదే పోలీసులు ఏం బిక్కుతున్నారండి ఏం బిక్కుతున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు పోలీసులు వినండి ఇక్కడికి వచ్చినారు పోలీసులు వినండి నేను చెప్తున్నా గంజాయి దొంగల్ని పట్టుకోండి అయ్యా ఇసుక దొంగల్ని పట్టుకోండి అయ్యా మానభంగం చేసిన వాళ్ళు పట్టుకోండి అయ్యా కొండగల్లో కొట్టిన నారాయణ స్వామిని పట్టుకోండి అయ్యా ఏం తప్పు చేయని లోకేష్ ఎందుకే మీకంత భయం ఇక్కడితోనే అర్థమైంది ఇక్కడితోనే అర్థమైపోయింది జగన్ ఓడిపోయాడు జగన్ కి లోకేష్ చూస్తే ఉచ్చపడుతుంది దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపించాయా ఓయ్ ప్యాలెస్ పిల్లి భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదర్ నువ్వు మైక్ తీసినంత మాత్రాన నువ్వు మైక్ తీసినంత మాత్రాన ఈ లోకేష్ ఆగడు మా తాత గొంతు వచ్చింది రే నాకు దీంట్లో సౌండ్ ఉన్నంత వరకు నేను పోరాడతా నీలాంటి అవినీతి పరుల్ని వెంటాడతా నిన్ను వదిలిపెట్టి ప్రసక్తి ఉండదు ఇప్పుడు నాకు అర్థమవుదండి 1000 మంది పోలీసుల 3 డిఎస్పీలు దాంట్లో 1 డిఎస్పి దాంట్లో 1 డిఎస్పి దిశా చట్టం అమలు చేసే డిఎస్పి అంట ఏమయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మానభంగం చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ శాంతియుతంగా 16 రోజులు మేము వెళ్తుంటే అక్కడ నీళ్లు కొట్టేదాకా బండి తెచ్చారండి వజ్ర కొట్టండి బాగా ఎండగుంది కొంచెం సార్ కొట్టించండి సార్ ఎండగుంది బాగా కొట్టించండి సార్ ఎందుకు సార్ పసుపు జెండా చూస్తే మీ నాయకుడికి అంత భయం మీ రఘురామరెడ్డికి చెప్పండి జైలు కలబోతున్నాడు రఘురామరెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ జైలుకి తీసుకెళ్లాడు ఈ టర్న్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా జైలుకి తీసుకెళ్తాడు ఎవరు నేను చెప్తున్నా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో ఎవరైతే దొంగ కేసులు పెడుతున్నారో సిట్టింగ్ జడ్జి తో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ తోలు నేను తీస్తా చూడండి అయ్యా 2019 వరకు లోకేష్ ఒక రకంగా ఉండేవాడు ఎప్పుడైతే నా పైన మొదటి కేసు పెట్టారు ఎప్పుడైతే నన్ను మొదటిసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో ఆ రోజే నిర్ణయించా ఈడు జగన్ సంగతి నేను తేల్చాలరా బిడ్డ అని నేను అడుగుతున్నా ఏం తప్పు చేయట్లేదు శాంతియుతంగా వెళ్తే 16 రోజుల్లో 3 కేసులు అండి 4 కేసులు నేను చెప్తున్నా రఘురామరెడ్డి ఆ ఎఫ్ఐఆర్ ని ముడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో లోకేష్ భయపడాడు బ్రదర్ భయం భయం మా బయటదేటలో లేదు నేషనల్ హైవే మీద పెట్టదన్నారు పెట్టలా ఇక్కడ పెట్టినా చూడండి పోలీసులు చూడండి